हेलो व्यूवर्स, वेलकम बैक टू हरिप्रिया रियल एस्टेट। इप्पुडु मनं चूस्तुन्न प्रापर्टी वच्चेसरिकि इदोक 4 इयर्स ओल्ड हाउस अंडी। मनकि अर्जेंट सेल कोच्चिंदन्नमाट। डैरेक्ट ओनर प्रापर्टी अंडी, नार्थ ईस्ट कॉर्नर हाउस, जीहेचएमसी अप्रूव्ड हाउस, अन्नी एमिनिटीस तो वस्तुन्न इल्लु अन्नमाट इदि। ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి ముంబై హైవేలో ఉంటుందండి, బీరంగూడ అనే ఏరియాలో ఉందన్నమాట। బీరంగూడ కమాన్కి మనకి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ ఇది। అన్ని ఎమినిటీస్తో వస్తున్న హౌస్ అన్నమాట, G+2 హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి। మంచి రెంట్ వచ్చే హౌస్ అన్నమాట। ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి అయితే మన డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట। గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకటి 1 BHK పోర్షను, ఒకటి అయితే సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, క్లియర్గా చూడొచ్చు మీరు। ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 133 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్, 40-30 సైజ్ అనమాట। డైమెన్షన్ విషయానికి వస్తే 40-30। లొకేషన్ వచ్చేసరికి మనకి బీరంగూడ అనే ఏరియాలో ఉంది, బీరంగూడ కమాన్కి మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ముంబై హైవేలో ఉన్న హౌస్ అనమాట। చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్, ఆల్రెడీ లోన్లో ఉందండి, 20 లాక్స్ అనేది మనకి బ్యాంక్ లోన్లో ఉన్న ప్రాపర్టీ ఇది। G+2 హౌస్, 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట। మనం చూస్తుంది వచ్చేసరికి 1 BHK పోర్షన్ అండి, ఫస్ట్ పోర్షన్, గ్రౌండ్ ఫ్లోర్లోని ఫస్ట్ పోర్షన్ అనమాట ఇది। లివింగ్ ఏరియా నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే బెడ్రూమ్ ఉంటుంది, క్లియర్గా చూసుకోవచ్చు మీరు। ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట। రైట్ సైడ్ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం మనకి విండోపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి। డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వస్తాయండి, ఎటువంటి మధ్యలో మీడియా అయితే ఉండదు, మీరు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట। మనం చూస్తుంది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి, కామన్ బాత్రూమ్, ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు। ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే కిచెన్ రూమ్ ఉంటుందన్నమాట, కిచెన్ రూమ్కి వచ్చేసరికి మనకి టైల్స్ యూజ్ చేశారు, విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే పైన స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, క్లియర్ చూసుకోవచ్చు మీరు। చాలా స్పేసియస్గా అయితే ఉంది కిచెన్ రూమ్. ఓనర్ నెంబరు, గూగుల్ పిన్, లొకేషన్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు। ఈ హౌస్ యొక్క ప్రాపర్టీ కోడ్ని అక్కడ సెర్చ్ చేస్తే మాత్రం మీకు ఓనర్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అవుతాయి అన్నమాట, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా మన వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక సింగిల్ రూమ్ అండి, అది ఇక్కడ చూస్తున్నాం మీరు, సింగిల్ రూమ్ అనమాట అది। ఈ స్టెప్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి, బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట। అలాగే ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే 1 BHK వచ్చేసరికి 2 పోర్షన్స్ ఇవ్వడం జరిగింది, 1 BHK 1 BHK 2 పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ। మీకు బ్యాంక్ లోన్ ద్వారా వస్తున్న ప్రాపర్టీ అండి, మంచి ప్రాపర్టీ, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట, గూగుల్ పిన్, లొకేషన్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। నార్త్ ఈస్ట్ కార్నర్ అండి, చాలా మంచి ఫేజింగ్స్ అనమాట ట్రెండ్ కూడా। ఇక్కడ చూడొచ్చు వి ఫ్లోరింగ్ చూడొచ్చు, మనకి చాలా సూపర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, అలాగే మనం ఫ్రంట్ చూసింది ఒక పోర్షన్, బ్యాక్ సైడ్ ఇంకో పోర్షన్ ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మొత్తానికి 2 పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, 1 BHK 1 BHK 2 పోర్షన్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా చూడొచ్చు మీరు। ఒక పోర్షన్ శాంపిల్ పోర్షన్ చూపిస్తున్నానండి, ఇది ఎంటీగా ఉంది కాబట్టి సేల్ చేయడానికి అమ్మేయడానికి ఉద్దేశించి కాల్ చేయడం జరుగుతుంది। ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి కలర్ఫుల్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, ఇవి టీవీ లాంజ్ అండి, మనం చూస్తుంది టీవీ లాంజ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి బెడ్రూమ్ అనుకోవచ్చు, ఇది బెడ్రూమ్ అనమాట మనం ఎంటర్ అయ్యేది, విండో కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట। ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 130 లక్షలుగా చెప్పడం జరుగుతుంది, అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది, మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి నెగోషియేషన్ అనేది అక్కడ చేసుకోవచ్చు అన్నమాట। మన ఛానల్లో వచ్చేసరికి 28 లాక్స్ నుంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి, మీరు కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ వైజ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, 28 లాక్స్ నుంచి మన ఛానల్లో ప్రాపర్టీస్ ఉండడం జరిగింది। ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చేసరికి వాష్ ఏరియా అండి, దాని పక్కన వచ్చేసరికి మనకి బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు, చాలా స్పేసియస్గా అయితే ఉంది, టైల్స్ కూడా ఇచ్చేయడం జరిగింది, దాంతోపాటుగా మనకి అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది। న్యూ హౌస్ లాగానే ఉందండి, చాలా న్యూ హౌస్, చాలా కొత్త ఇల్లు, లిమిటెడ్గా యూజ్ చేయడం జరిగింది అనమాట, 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట, కాకపోతే న్యూ హౌస్ లాగా ఉంది, క్లియర్గా చూసుకోవచ్చు మీరు। బ్యాంక్ లోన్లో ఉన్న ప్రాపర్టీ అండి, అర్జెంట్ సేల్కి వచ్చింది,
కోటి 30 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగషియబుల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పోర్షన్ చూసాం కదా, ఫ్రంట్ వచ్చేసరికి సెకండ్ పోర్షన్ ఉందండి. 1 BHK పోర్షన్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించింది. సేమ్ యాజ్ డీస్గా ఉంటుంది ఈ సెకండ్ పోర్షన్ కూడా. నేను శాంపిల్ కోసం వన్ పోర్షన్ అయితే చూపించాను. ఈ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన స్టెప్స్ అన్నమాట చూడవచ్చు మనకి. ఇక్కడ గ్లాస్ విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ అండి ఇది. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 1 BHK 1 BHK 2 పోర్షన్స్ అయితే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. క్లియర్గా చూపిస్తాం మీకు, క్లియర్ చూడండి. ఇది ఒక పోర్షన్ అండి, 1 BHK పోర్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే మనకి సెకండ్ పోర్షన్ వస్తుంది. మనకి మనం మూవ్ అవుతుంటే ఇది సెకండ్ పోర్షన్ ఉంటుందన్నమాట. అన్ని పర్మిషన్స్, అన్ని ఫ్లోర్ పర్మిషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఆల్రెడీ మనకి 20 లాక్స్ అనేది బ్యాంక్ లోన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. అది క్లియర్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు లోన్ కూడా తెచ్చుకోవచ్చు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌజు. టోటల్ టెర్రస్కి వెళ్ళి ఈ వీడియో మొత్తం చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తానమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే ఈ లైక్ చేసి షేర్ చేయండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండి మీకు, కాకపోతే ఇంకో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఆ ఏరియాలో ముంబై హైవేలో ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది టోటల్ టెర్రస్ చూడొచ్చు మనం. ఫిల్లర్స్ వేసేదే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఈ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకుని, థర్డ్ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.